కేసీఆర్ కన్సర్నల్లోనే ఏపీ సర్కార్ 203 జీవో జారీ చేస్తుందని అన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జీవో 203 ప్రకారం నీళ్లు తరలించకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతుందన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ పోరాటం నడిచిందని ఇవే అంశాలపైన కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. తక్షణమే కేసీఆర్ జీవోని ఆపాలని లేకుంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా జీవో వచ్చిందా? డెఫినెట్ గా చంద్రశేఖర్ రావు గారి అనుమతితోనే ఆంధ్ర ప్రభుత్వం అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసి ఆ జీవో నుంచి మరి 3 TMC డైలీ వాటర్ తీసుకుపోతే మన తెలంగాణలో 4 జిల్లాలు యాడారైపోతాయి. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ఈ 4 జిల్లా జీరో అయిపోతాయి. మనకు నీళ్ళు లేకుండా పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ మీకు, మీ కుటుంబానికి, మీ కొడుకుకు, మీ అల్లుళ్ళకు, మీ మీ బిడ్డకు రాజ్యం చేయమని కాదు. తెలంగాణలో 3 అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు. దాన్ని మీరు అమలు చేస్తలేరు కాబట్టి మేము ఈ పోరాటం చేసినాం. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇది పోరాటం ఆగది. లీగల్లీ చేస్తాం, ప్రజల మధ్యలో పోతాం. ఇప్పుడైనా కేసీఆర్ గారు తక్షణమే ఆపాలా లేకుంటే మీరు రాజీనామా చేయాలా? ఎందుకంటే మీరు నీళ్ళ మీదనే మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి, తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ మెయిన్ అంశం నుంచే మీరు తప్పించుకుంటున్నారు, పారిపోతున్నారు. దానికి తెలంగాణ ప్రజలు క్షమించరు, విద్యార్థులు క్షమించరు, అన్ఎంప్లాయ్మెంట్ క్షమించరు, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు